కడప జిల్లా వేంపల్లి పట్టణ సమీపంలోని పాపాగ్ని నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఎద్దుల బండ్లను రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జరిమానా విధించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రామాంజనేయులు ఎస్ఐ కళ్యాణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ రోజు ఉదయం దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో నాలుగు ఎద్దుల బండ్లను రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని జరిమానా విధించమని చెప్పారు. అనుమతులు ఉన్న క్వారీ నుండి ఇసుక తోలుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్నారని ఒక మహిళా ప్రజాప్రతినిధి మరీ ఈ దందా కొనసాగిస్తోందని దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. టౌన్లో పాపాగ్ని నదిలో కొంచెం ఇల్లీగల్ శాండ్ ఎక్కువ తోలుతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఉంది. ఏదన్నా కూడా రీచ్ కానీ లేకుంటే ఇక్కడ చింతరంపల్లి దగ్గర ఒక డిపో కూడా పెట్టారు. ఇసుక డిపో నుంచి కానీ లేకుంటే రీచ్ నుంచి కానీ తీసుకోవచ్చు, పర్మిటెడ్ అది. ఇల్లీగల్గా అయితే పర్మిట్ లేదు కాబట్టి దాని మీద కంప్లైంట్ మేరకు ఈరోజు వేంపల్లి టౌన్కి రావడం జరిగింది. ఒక నాలుగు ట్రాక్టర్లు నాలుగు ఎద్దుల బండ్లు సీజ్ చేసినాము, వాటికి చలానా జనరేట్ చేసినాము. రెండు ట్రాక్టర్లు కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఏదన్నా ఉంటే ఇల్లీగల్ చేయకోకుండా లీగలైజ్గా ఉన్నటువంటి డిపో నుంచి కానీ లేకుంటే శాండ్ రీచ్ నుంచి కానీ వాళ్ళ అవసరాలకు తోలుకోవచ్చు. సఫిషియెంట్గా కూడా ఇసుక ఉంది. ఇసుక సఫిషియెంట్గా లేకుంటే చేసినా కూడా ఒక అర్థం ఉంది, కానీ ఇసుక సఫిషియెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసేందుకు వచ్చేసి ఫస్ట్ సారి పట్టుకుంటే మాత్రం 10,000 జరిమానా ఇస్తాము. సెకండ్ టైం అదే ట్రాక్టర్ ఇన్వాల్వ్ అయితే 20,000 వేస్తాము. ఇంకా నెక్స్ట్ థర్డ్ టైం కూడా అదే ట్రాక్టర్ ఇన్వాల్వ్ అయితే మాత్రం దాన్ని సీజ్ చేసేసి కోర్టు పెట్టేస్తాం. కోర్టు పెట్టి కోర్టు ఆదేశాల మేరకు దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత వేసినా ఇప్పుడు పట్టుకున్న ప్రతిసారి ఫస్ట్ టైం పట్టుకుంటే 10,000 వేస్తాం. ఈ ట్రాక్టర్ ఇప్పుడు పట్టుకున్నది ఫస్ట్ టైమే కాబట్టి 10,000 జరిమానా. బండ్లకు ఒక్కొక్క బండికి 2,000 రూపాయల ప్రకారం ఫస్ట్ పట్టుకున్నప్పుడల్లా 2,000 వేస్తాం జరిమానా. వాళ్ళు బండోళ్ళు తోలుకోవాలంటే వాళ్ళ సొంత అవసరాల కోసం అయితే పంచాయతీ సెక్రటరీ నుంచి ఏదన్నా రాయించుకొని స్లిప్ రాయించుకొని వాళ్ళ జగనన్న ఇండ్లు ఉంటాయి లేకుంటే వాళ్ళ సొంతం ఇంట్లో ఏదైనా ఉంటాయి ఏమైనా ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్లిప్ రాయించుకొని తీసుకొచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఉండేది ఏంటంటే అన్ని కమర్షియల్ పర్పస్ చేస్తున్నటువంటివి కాబట్టి వాళ్ళకి జరిమానా వేసాం, ఇంకోసారి చేయొద్దండి అని చెప్పేసి.